నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని ఆరాధించారు. అదేవిధంగా అమ్మవారి సమక్షంలో ఆయన కూతురు హారికకు అక్షరాభ్యాసం చేయించారు. బాసర అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. సరస్వతీదేవి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. నమస్కారం. అందరం అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మా పిల్లలకు మంచి చదువు రావాలి. జ్ఞాన సరస్వతి అమ్మవారు సాక్షాత్తు ఆదిపరాశక్తిని సందర్శించుకోవడం జరిగింది. ఈరోజు బాసరలో మా పాప అక్షరాభ్యాసం సందర్భంగా ఈ పరిసరాల్ని చూస్తే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడి స్థానిక ప్రజాప్రతినిధి జడ్పీటీసీ శ్రీ రమేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వారు ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపించి బాసరను మంచి మార్గంలో అభివృద్ధి చేస్తున్నారు. అండ్ అమ్మవారిని సందర్శించుకోవడం, ఇక్కడ మా కుటుంబ సభ్యులతో సహా సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఒడిలో ఏదైతే అమ్మ న్యూస్ ఛానల్స్ వారు ఎండి గారు మన కంది శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం తీసుకొని కూతురికి అక్షరాభ్యాసం చేయించారు. చాలా ఎందుకంటే అమ్మవారు పవర్ఫుల్. అటువంటి పుణ్యక్షేత్రమైన బాసరలో అక్షరాభ్యాసం చేయించారు కాబట్టి అలా కూతురికి మంచి చదువుతో ఉన్నత శిఖరానికి వెళ్ళాలి.